భద్రాద్రి జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి కాంగ్రెస్ శ్రేణులు ఊరేగించాయి. బీజేపీ ప్రభుత్వం ప్రజలను అడ్డు విరిచే విధంగా వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని కాంగ్రెస్ నేత ఎడవల్లి విమర్శించారు. నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి విపరీతంగా ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఐసి కానివ్వండి, రైల్వే కానివ్వండి, విశాఖ ఉక్కు ప్లాంట్ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ కూడా మరి ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేసి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయాలనే ఆలోచనలో ఈ మోదీ ప్రభుత్వం ఉందంటే అసలు భారతదేశం ఎండిపోతుందనే ఆలోచన ఒకసారి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటి ఇక్కడ జరగలేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యం మీద భారం పడి నిత్యావసర సరుకులు పెరిగి కొనలేక మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు నేను సంవత్సరానికి ఇస్తున్నాను మోడీ, ఉద్యోగాలు ఎక్కడా ఇక ధరలవాటుకు పాటుపడి భారతదేశం చాలా వెనకబడిపోతున్న పరిస్థితికి కారణం ఉంది, ఉద్యోగాలు లేవు. అదేవిధంగా ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి, మోడీ ఛాయవాలా ప్రధానమంత్రి అయితే పేదవాళ్ళందరూ కూడా హర్షించారు. ఈయన కింద నుంచి ఛాయాముకొని పైకి వచ్చాడు, సామాన్యుల బతుకులు జీవితాలు బాగుపడతాయని ఆశించారు. కానీ ఈయన సూటు బూటు వాళ్ళగా తయారై కార్పొరేట్ మన సంపద అంతా కార్పొరేట్ శక్తులకి ఆదాని అమ్మాయిలకి దోచిపెట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. కేంద్రం ఇచ్చినటువంటి పెట్రోల్ దీని మీద వ్యాట్ని తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా గ్యాస్ మీద కూడా సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం అది గెలిచినట్టు కాదు. కొత్తగూడెం జిల్లా అసురావుపేట నియోజకవర్గం అన్నపురం